జర్నలిస్ట్ సమస్య పోరాటానికి నిజామాబాద్ జిల్లాలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులు జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని, జర్నలిస్టులకు సమాజంలో గుర్తింపు లేదని, అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, అకడేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఎండనక వాననక ప్రజా సమస్యల కోసం ఎల్లవేళలా పోరాటం చేసి జర్నలిస్టులపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై వార్త రాసే జర్నలిస్టులపై అధికారులు ఎన్నిపోయిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఒక విలేకరిపై రోడ్డు షీట్ చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఆలోచించి అధికారులపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలని ఈతూ పలికారు. ఆదాబ్ హైదరాబాద్ జిల్లా ప్రతినిధి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం జర్నలిస్ట్ గా పనిచేసిన ప్రతి ఒక్కరికి త్రిబుల్ బెడ్రూమ్ మరియు ఒక సంవత్సరం సీనియారిటీ ఉన్న ప్రతి జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులను ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులపై అక్రమ కేసులను జై తెలంగాణ, జర్నలిజం బతకాలి. ఇది కూడా సంబంధించిన కావాలి. మీరు దయచేసి ఈసారి మీడియా ముందు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆఫీస్లో ఆయన జైలుకి వెళ్తారు, ఇవన్నీ మనకు ఉందండి. మీరు ఏ విధంగా ఆయన మీద అవినీతి ఆరోపణలు రుజువు చేసే విధంగా ఏ ఏజెన్సీ మీరు అప్పచెప్పారు, కాపాడి పెట్టాలని, అప్పుడు ప్రజలు మిమ్మల్ని డెఫినెట్గా మీరు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే అవినీతి జరుగుతుందని అందరికీ తెలుసు. ఆ అవినీతికి సంబంధించినటువంటి మీరు ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ వేరే మాటలు లేకుండా అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు, జైలుకి పోతారు, ఇవన్నీ మనకు వద్దండి. మన అప్పీల్ ప్రకారం వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళ కుటుంబాలకి త్యాగం చేసి మీకోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటానికి దయచేసి సపోర్ట్ చేయండి అని తొలి వెలుగు ద్వారా కోరుతున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న జర్నలిస్టులంతా మీ మీ సమస్యలు చెప్పుకోండి. ప్రధానంగా మీ మీద పెట్టిన కేసుల్ని ఫోకస్ చేయండి. ఏం కేసులు పెట్టారు ప్రజలకు తెలియాలి, జర్నలిస్టుల మీద ఎట్లాంటి కేసులు పెడుతున్నారు అని. రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి తెలంగాణలోనే ఉంది, ఎక్కడా లేదు. రౌడీ షీట్లు, దేశద్రోహం కేసులు పెట్టి హింసిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్నటికి నిన్న మనం యశోద ఆసుపత్రికి సంబంధించిన వీడియో ఒకటి చేశాం. 20 లక్షలు 30 లక్షలు బిల్లులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ జర్నలిస్టులకి మెడికల్ ఇది లేకుండా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేక వాళ్ళకి ఇచ్చిన కార్డులు నాలుక గీక్కోవడానికి కూడా పనికి రాకుండా పోతే ఇవాళ కొంతమంది జర్నలిస్ట్ నాయకులు అని చెప్పుకునే సోకాడు నాయకులు అధికార పార్టీకి భజన చేస్తూ జర్నలిస్టుల బతుకులు నాగం చేస్తూ మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మీడియాలోనే అది చేశాం ఇది చేశాం అంటున్నారు. ఒకసారి జిల్లాలు మీరు కూడా తిరిగితే మాలాగా వాళ్ళ బాధ ఏందో మీకు తెలుస్తుంది. ఏసీ రూముల్లో పడుకొని మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి, మీకు మీ చుట్టూ ఉన్న దొరలు ఇచ్చిన వాళ్ళ సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటే మీకు వీళ్ళ బాధను తెలియదు.